హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్. ముందుగా అందరికీ రంజాన్ శుభాకాంక్షలు. ఈరోజు మనం రంజాన్ స్పెషల్ స్వీట్ షీర్ కుర్మా ఎలా తయారు చేయాలో చూద్దాం. వెల్కమ్ టు మై ఛానల్ మా ఇంటి రుచి. మీరు ఇంకా నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. షీర్ కుర్మా చేయడానికి ముందు రోజు రాత్రి డ్రై ఫ్రూట్స్ని వాటర్లో చూపించిన విధంగా నానబెట్టుకోండి. నెక్స్ట్ డే మార్నింగ్ వాటర్ని తీసేసి డ్రై ఫ్రూట్స్ని సన్నగా పొడుగ్గా చాప్ చేసి పెట్టుకోండి. ఈ డ్రై ఫ్రూట్స్ని చాప్ చేసుకునే లోపు 4 కప్స్ ఆఫ్ మిల్క్ని తీసుకుని బాయిల్ చేసుకొని పెట్టుకోండి. ఈ 4 కప్స్ ఆఫ్ మిల్క్ మనకి 2 కప్స్ ఆఫ్ మిల్క్ అయ్యేంత వరకు బాయిల్ అవ్వాలి. ఇప్పుడు ఒక ప్యాన్లో 3 టేబుల్ స్పూన్స్ నెయ్యి వేసుకొని మనం చాప్ చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ని వేసుకొని ఫ్రై చేసుకుందాం. డ్రై ఫ్రూట్స్ ఫ్రై అయ్యాక సన్న సేమియాను తీసుకొని ఇలా చూపించిన విధంగా ఆ నెయ్యిలోనే దోరగా వేయించుకుందాం. ఇప్పుడు పాలు మనకు కొంచెం చిక్కపడింది. ఈ రెసిపీకి మనం ఫుల్ ఫ్యాట్ మిల్క్ యూజ్ చేస్తేనే బాగుంటుంది. పాలు కొంచెం చిక్కపడ్డాక మనం ఇందులో డ్రై ఫ్రూట్స్ తీసుకొని కలుపుకుందాం. అలాగే ముందుగా వేయించుకున్న సేమియాను కూడా వేసుకొని బాగా కలుపుకుందాం. ఇది సన్న సేమియాని ఉడకడానికి ఎక్కువ టైం ఏం పట్టదు మనకు. ఒక 5 మినిట్స్ ఎలా స్టిర్ చేసుకుంటే ఉడికిపోతుంది. ఇప్పుడు ఇందులో స్మెల్ కోసం ఒక చిటికెడు యాలకుల పొడి వేసుకొని కలుపుకుందాం. ఇప్పుడు ఇందులో 1 కప్ మిల్క్ వేడి వేసుకొని కలుపుకుందాం. 4 కప్స్ ఆఫ్ మిల్క్ని మనం 2 కప్స్ అయ్యేంత వరకు బాయిల్ చేసుకున్నాము. దాంట్లో ఇప్పుడు 1 కప్ మిల్క్ వేడి వేసుకొని కలుపుకుంది. మిల్క్ వేడి లేదు అనుకుంటే 1 కప్ షుగర్ వేసుకోండి. అలాగే చివరిలో కుంకుమ పువ్వు వేసుకొని కలుపుకుంటే ఈజీ స్వీట్ ఐటెం షీర్ కుర్మా రెడీ. మీరు కూడా ఈ రంజాన్కి దీంట్లో ట్రై చేసి ఎలా వచ్చిందో నా కమెంట్ సెక్షన్లో చెప్పండి. ఈ రెసిపీ మీకు నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి, లైక్ చేయండి, కమెంట్ చేయండి అండ్ నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.